హోలీ ప్లాన్ ఉండే బట్ ఇక్కడ కాదు వేరే ప్లేస్ లో థాంక్యూ हाय हेलो वेलकम बैक सो गाइस अच्छे होली आड़ा की रिजॉर्ट वा अदे व्लॉग नो शेर सो ने होली चेसुकुन्नानु शेर चेयालनिपिस्तुंदी इप्पुडैते स्टार्ट चेद्दाम इदी बैंगलूर अंटे सिल्क इंस्टिट्यूट एवरकैना तेलुसुंटे दानी आउटस्कर्ट्स लो उंटदन्नमाट रिजॉर्ट नेम इवंता बाय हिंदोस रिसॉर्ट अन्नमाट इक्कडिकैते वच्चाम सो इप्पुडैते वेल्दाम इदि एंट्रेंस अन्नमाट एंड मामूलुगा लेदु इप्पुडु मनं एंटर अयिपोदाम याक्चुअल गा इदि फ्रेंड जीवालो वर्क चेस्तदन्नमाट सो फ्रेंड थ्रू नेनैते वेल्तुन्ना అంతే అంటే ఫ్రీ వచ్చింది వాడుకోవాలి కదా సో అందుకే నేను కూడా వాడుకుంటా డెఫినెట్లీ అసలు నాకైతే హోలీ ప్లాన్ ఉండే బట్ ఇక్కడ కాదు వేరే ప్లేస్ లో ప్లాన్ ఉండే బట్ రిసార్ట్ అంటే రెస్ట్ బార్ పబ్స్ ఇట్లా కూడా ఇప్పుడు చాలా ప్లేసెస్ లో కండక్ట్ చేస్తూ ఉన్నారు నేనైతే వెళ్దామని అనుకున్నాను ఫ్రెండ్స్ తో సడన్ గా ఫ్రెండ్ రిసార్ట్ అనేసరికి రిసార్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఏం పోతాం ఈ రెస్ట్ బార్స్ కి పబ్స్ కి అని రిసార్ట్ అయితే ఇంకా బాగుంటుందని నాకు రిసార్ట్ కి రావాలనిపిస్తుంది అయినా రిసార్ట్ కి కూడా ఎప్పుడో ఒకేసారి వస్తాం కదా ఇయర్ లో సో అందుకని నేను రిసార్ట్ అయితే ఫిక్స్ అయినా సో అక్కడికి వెళ్ళగానే పేపర్ బోట్ అయితే దాగినా దాని తర్వాత అట్లా ఒక బ్యాగ్ లో ఇట్లా కలర్స్ ఉన్నాయి సో కలర్స్ అంతా తీసుకొని ఇంకొక్కొక్కరే హోలీ స్టార్ట్ చేస్తున్నారు మేం వెళ్ళేసరికి 2:00 అయ్యింది ఈవెంట్ వచ్చేసి 12-4 ఉన్నింది ఈ రిసార్ట్ చిన్నగానే ఉన్నింది బట్ చిన్నగా ఉన్నా కూడా బాగుంది అంటే హోలీ ఆడడానికి నాకైతే బాగా అనిపిస్తుంది అండ్ ఆ రోజు జీవా కంపెనీ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు లేకుండే అండ్ నాకు తెలుసా ఇక్కడ ఒక అమ్మాయి తప్ప లిటరల్లీ ఎవ్వరు తెలియదు ఫస్ట్ అనుకున్నా వెళ్దామా వద్దారే ఎవ్వరు తెలియదు కదా ఎట్లా పోతాం ఎట్లా ఆడతాం స్ట్రేంజర్స్ తోటి అని యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్ అడగక ముందు నేను ఆల్రెడీ ఇంకో ప్లేస్ కి ప్లాన్ చేసినా బట్ అది కన్ఫర్మ్ గా లేకుండే ఎందుకంటే నేను ప్లాన్ చేసిన ప్లేస్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏవో కొంచెం ఓవర్ అనిపించింది సో అంటే ఇంకా డైలమోలో ఉన్నాను ఆ టైంకి సో సడన్ గా ఇంకా ఫ్రెండ్ అడిగేసరికి ఇప్పుడు నేను ప్లాన్ చేసింది లేకుండా తను ప్లాన్ చేసింది లేకుండా ఎట్లా కాకుండా హోలీని క్యాన్సిల్ అవుతుంది అని ఇంకా రిసార్ట్ కి ఫిక్స్ అయ్యి రిసార్ట్ కి అయితే వచ్చినా సో మొత్తం చెప్పినా కదా ఒక అమ్మాయి తప్ప ఎవరు తెలియదు అని అయినా కూడా నాకైతే హోలీ చాలా బాగా అనిపించింది అంటే వెళ్ళగానే నాకు ఇంకా అందర్నీ తన ఇంట్రో ఇచ్చింది సో అట్లా నాకు అందరు పరిచయం అయిపోయినారు అండ్ యా ఆఫ్టర్ 3 ఇయర్స్ తెలుసా నేను హోలీ ఆడడం అంటే ఇప్పుడే కాలేజ్లో ఉన్నప్పుడు ఆడినా మళ్ళీ ఇప్పుడే అనమాట తర్వాత ఆడడానికి కూడా నాకు ఎప్పుడు అంత ఛాన్స్ రాలేదు అండ్ వీళ్ళు చూడండి ఎంత క్యూట్గా విషెస్ చెప్పుకుంటున్నారు అయినా ఈ కలర్ఫుల్ ఫెస్టివల్ అంటే అందరు భలే ఎంజాయ్ చేస్తారు కదా నేనైతే తెలుసా పక్కా డిసైడ్ అయినా అట్ ఎనీ కాస్ట్ నేను ఇయర్లో హోలీ ఆడనే ఆడాలి అది ఏదేమైనా పర్లేదు అని అండ్ సడన్ ప్లాన్ అయితే కాదు నేను 4-5 డేస్ నుంచి ఇంకా హోలీ ఫెస్టివల్ వస్తుందంటే అప్పటికే నేను బెంగళూరులో ఉంటాయి కదా ఈవెంట్స్ ఇక్కడ అక్కడ లైక్ కొన్ని గ్రౌండ్స్లో ఉంటాయి కొన్ని రెస్టారెంట్స్లో ఉంటాయి కొన్ని పబ్స్లో ఉంటాయి సో ఇట్లా సర్చ్ చేస్తూ నేను ఎంట్రీ టికెట్స్ ఇవంతా కూడా సో ఫైనల్లీ అనుకోకుండా ఇట్లా రిసార్ట్కి అయితే వచ్చినాను ఇఫ్ ఇన్ కేస్ నేను రాకుండా ఉంటే నేను పక్కా ఏదో ఒక చోటుకి అయితే వెళ్ళుంటాను ఆ రోజు అయితే నేను అసలు చాలా పక్కా డిసైడ్ అయినా అండ్ యా ఫుడ్ సో ఫుడ్ అయితే తెలుసా కంప్లీట్ నార్త్ ఇండియన్ డిషెస్సే ఉన్నాయి అంటే ఇది నార్త్ ఇండియన్ ఫెస్టివల్ కదా మెయిన్గా అయితే సో అందుకే అనుకుంటా నార్త్ ఇండియన్ డిషెస్సే పెట్టినారు లైక్ దహీ వడ అని ఆలు రిలేటెడ్ స్టఫ్ నాకైతే నేమ్స్ నిజంగా కంప్లీట్గా తెలీదు సో పానీపూరి చోలే భటూరే అండ్ సో అని ఇట్లనే ఉన్నాయి నాకైతే ఇట్లా నార్త్ ఇండియన్ ఫుడ్ సౌత్ అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటే బాగుంటుంది ఇట్లా ఏం లేదు నాకు ఏదైనా కూడా నేను ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అక్కడ అంత కంప్లీట్గా తినకపోయినా బాగానే తిన్నా ఓకే సో దీని తర్వాత ఇట్లా ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ వరకు అయితే హోలీ ఆడినాం మరి ఎంత టైం అని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడలేం కదా సో అట్లా మేము 3 అవర్స్ అయితే హోలీ ఆడినాం గైస్ నేను మీకు ఒకటి చెప్తా బేసిక్గా ఎగరడం వచ్చు డ్యాన్స్ నిజంగా రాదు నిజంగా అంటే నిజంగా రాదు నా వీడియో ఎవరైనా నా ఫ్రెండ్స్ చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలిసే ఉంటుంది అస్సలు రాదు నేను ట్రై చేసినా కూడా నాకు రాదు డ్యాన్స్ బట్ ఎగరడం అయితే బాగా వచ్చు
సో ఇక్కడ ఏమైనా కొంచెం వేడిగా ఉంటే ఐఎమ్ సో సారీ. ఆబ్వియస్లీ అబ్బా ఇంకా మ్యూజిక్ ఉంటుంది, హోలీ ఉంటుంది, ఇంకా ఎగురుకుంటే ఆ ఫీలే రాదు కదా. సో అట్లనే అట్లనే అయింది. అక్కడ ఎవరికి కూడా ఏ అందరికీ డ్యాన్స్ వచ్చని కాదు, జస్ట్ లైక్ దట్ అట్లా అయిపోతుంది అంతే అనమాట. లైక్ ఫ్రెండ్స్, ఇంకా వైబ్, తర్వాత ఆ కలర్ఫుల్ హోలీ ప్లస్ ఆ డీజే, ఇంకా అట్లనే ఉండింది. నేను అప్పటికే కలర్స్ అంతా కూడా రిమూవ్ చేసేసున్నా, అంటే కంప్లీట్ ఫేస్ వాష్ అంతా కూడా అప్పటికే చేసేసుకున్నాను. గైస్, ఇట్లా జరిగిందనమాట నా హోలీ. ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసినాం, సో ఇంకా డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళిపోవడమే. సో ఇట్లా స్ట్రేంజర్స్తో చేసుకోవడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఫ్రెండ్కి పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. సో అనుకోకుండా నన్ను పిలిచింది, సో నేను సెట్ అయిపోయా తనకి ఈ రిసార్ట్కి రావడం జరిగింది. అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం అవ్వట్లే. ఇట్లా ఆటో అయితే రిసార్ట్ నుంచి సిల్క్ ఇన్స్టిట్యూట్ వరకు బుక్ చేసుకున్నాం. సో సిల్క్ ఇన్స్టిట్యూట్కి సమ్ 2-3 కిలోమీటర్స్ దూరంలోనే రిసార్ట్ ఉంది. ఇంకా అక్కడ నుంచి మనకి ఎటు ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి పోవాలన్నా కూడా మెట్రో ఫెసిలిటీ అయితే ఉంది కదా. అండ్ కలర్స్ తెలుసా, నేను హాస్టల్ నుంచి బయలుదేరే ముందు మంచిగా కేర్ తీసుకున్నాను. అంటే లైక్ ఫస్ట్ నా ఫేస్ పైన ఇంకా హ్యాండ్స్ పైన ఇట్లా కోకోనట్ ఆయిల్ అప్లై చేసి దానిపైన సన్స్క్రీన్ అయితే అప్లై చేసిన, అందుకే నాకు జస్ట్ ఇట్లా వాటర్ వేయగానే అంత ఈజీగా కలర్స్ అయితే పోయినాయి. అంటే అట్లనే స్టిక్ అవ్వకుండా, సో దట్ అందుకే అంటే అంత వియర్డ్గా కూడా లేదు. ఎందుకు డైరెక్ట్ హాస్టల్ వరకు క్యాబ్ అని, ఇంకా మేము ఇట్లా మెట్రో అయితే యూస్ చేసుకున్నాం. ఈ వ్లాగ్ అయితే చాలా చిన్నగా ఉంది కదా, సో చాలా స్మాల్గానే కంప్లీట్ చేసిన. ఐ హోప్ మీరు లాస్ట్ వరకు చూసినారనే అనుకుంటున్నాను. అండ్ యా గైస్, ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇంతే. ఇట్లా మేము మెట్రో స్టేషన్కి వచ్చి ఇంకా డైరెక్ట్ మా ఏరియాకి అయితే పోయినాం. యా, ఇట్లా నా హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వ్లాగ్ నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.